వసతి దీవెన విద్యా దీవెన మించిన పెద్ద స్కామ్ ఇంకోటి లేదు తల్లి తరతరాలుగా అసలు ఫీ రింబర్స్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఫీ రింబర్స్మెంట్ చేయాలని లక్ష్యంతో ఆనాడు తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ వర్తించాలని రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్పాండ్ చేశారు సో ఇద్దరు నాయకుల మధ్యలో ఫీ రింబర్స్మెంట్ అనేది ఓ పవిత్రమైన కార్యక్రమం చేపడటం జరిగింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మేము గొప్పలుగా చేస్తామని చెప్పుకునే దానికి డైరెక్ట్ గా కాలేజీ కి వేయాల్సిన ఫీ రింబర్స్మెంట్ ని తీసుకుని మీ అకౌంట్ లో వేస్తున్నామని చిత్రీకరించి వేయాల్సిన డబ్బులు వేయట్లేదు గతంలో ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి తండ్రులు ఇబ్బంది పడేవారు కాదు ఈ రోజు ఏమైంది ప్రభుత్వం సకాలంగా డబ్బులు వేయట్లేదు మీ అకౌంట్ లో మీరు కట్టే పరిస్థితి లేకుండా పోయింది నంబర్ వన్ దానివల్ల ఏమైంది హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటారు అదే విధంగా బాగా చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ కావాలి ఉద్యోగాల కంటే డబ్బులు కట్టమంటారు ఇట్లా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల మార్క్ లిస్టు హాల్ టికెట్ కాలేజీలు ఉండిపోయినాయి నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంది ఆగిపోయిన వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కాలేజీలతో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్టు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు మీకు సంబంధం లేకుండా కాలేజ్ యజమానికి ఇస్తాం మీరు హాయిగా వెళ్లి చదువుకోవచ్చు సో మార్క్ లిస్ట్ కోసం కోసం ఆగాల్సిన అవసరం లేదు హాల్ టికెట్ కోసం ఎవరికోసం ఆగాల్సిన అవసరం అది ప్రభుత్వం కాలేజ్ యజమాని మధ్యలో ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆపేసిన పీజీ ఫీ రియంబర్స్మెంట్ ఆపేసిన విదేశీ విద్యా పథకం కూడా మళ్లీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది